వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి ముందుకు వెళ్ళబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో పొత్తులో భాగంగా ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయంటూ కూడా ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఇప్పటికే ప్రకటన చేశారు అయితే తెలుగుదేశం జనసేన కలిసి వచ్చినా విడివిడిగా పోటీ చేసినా మాకొచ్చే నష్టం ఏమీ లేదంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే యాభై శాతంకు పైగా ఓటర్లు మాకు మద్దతు తెలిపారంటూ కూడా వైసీపీ చెప్తుంది ఇక తెలుగుదేశం జనసేనకి కలిపి కూడా నలభై ఐదు శాతం ఓటర్లు కూడా అటు ఆ పార్టీల వైపు ఉన్నటువంటి పరిస్థితి లేదంటూ కూడా వైసీపీ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం అయితే నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది అప్పుడు వచ్చినటువంటి ఓట్లని పరిశీలించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా మనం అమలాపురం నియోజకవర్గం గురించి చూద్దాం ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆనందరావు బరిలో దిగారు ఆయనకి నలభై ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చాయి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పి విశ్వరూప్ బరిలో దిగారు ఆయనకి డెబ్బై రెండు వేల మూడు ఓట్లు వచ్చాయి దాంతోపాటు జనసేన పార్టీ నుంచి ఒక పక్క బత్తుల రాజాబాబు బరిలో దిగారు ఆయనకి నలభై ఐదు వేల రెండు వందల ఓట్లు వచ్చాయి మొత్తంగా ఏదైతే ఈ నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విశ్వరూప్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ఇద్దరు అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లను మనం ఒకసారి చూస్తే తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై తొమ్మిది మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు డెబ్బై రెండు వేల మూడు ఓట్లు అంటే ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి కనుక పోటీ చేసుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే పరిస్థితే ఉండేది కాదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే విధంగా ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన కలిసి బరిలోకి దిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు తెలుగుదేశం జనసేన నాయకులు చెప్తున్నటువంటి మాట అయితే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు చెప్తుంది కూడా పూర్తి అవాస్తవం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మంచి పాలన అందించారు ఆయనకి ప్రజలు మద్దతు తెలుపుతూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో మా జెండా ఎగురుతుంది జనసేనకి ఆశించినటువంటి ఓటు బ్యాంకు లేదు మరో పక్క తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఎవరేమి చెప్పినప్పటికీ వాళ్ళు చెప్తున్నటువంటి ఓట్ల మనం పరిగణలోకి తీసుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని చూస్తే మాత్రం అక్కడ తెలుగుదేశం జనసేన హవా కొనసాగే పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకొని కనుక ముందుకు వెళ్తే అమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది